హాయ్ ద సో ఐఎమ్ ఫ్రమ్ పులిచొక్క మీమ్స్ పేజ్ సో ఏంటంటే ఐ హవ్ సీన్ దిస్ సీరియల్ ఓన్లీ ఇన్ మీమ్స్ ఇప్పుడు చూడలేదు ఆనెస్ట్ కన్ఫ్యూషన్ సో ఏంటంటే యా సో ఏంటంటే వాట్ డ్యూ సే అంటే ఇప్పుడు ఎవరైతే చూడరో హౌ విల్ యూ సెల్ దిస్ సీరియల్ టు ద ఆడియన్స్ హు ఇస్ నాట్ వాచింగ్ ఏం చెప్పి చూడమంటారా మీరు బ్యాచిలరా యా ఫ్యామిలీ ఇక్కడ లేరు కదా ఫ్యామిలీ అంటే పేరెంట్స్ పేరెంట్స్ ఓకే అదే మీరు అర్జెంట్గా పెళ్లి చేసుకుంటే చూసే అవకాశం ఉంటుంది బట్ లాట్ ఆఫ్ యూత్ ఇస్ ఆల్సో వాచింగ్ సో అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడ ఉంది సో ఏంటంటే వెరీ హ్యాపీ దట్ యూజువలీ ఫిలిమ్స్కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేస్తారు నేను నేను నార్మల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్స్కి వెళ్ళాను బట్ ఇన్ఫ్యాక్ట్ మేమర్స్ దీని మీద మేమ్స్ చేస్తున్నప్పుడు వీ రియలీ ఫీల్ హ్యాపీ అంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా దీని మీద మేము చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చినందుకు అంత అటెన్షన్ ఇది సీక్ చేసినందుకు రియలీ ఫీల్ హ్యాపీ నా ఫేవరెట్ ఏంటంటే వైవర్ డైలాగ్ ఉంటుంది కదా లైగర్ వైవర్ అని మేడం చెప్తారు దట్ ఈస్ మై ఫేవరెట్ మీ సూపర్ సో సార్ సార్ మీరు 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 అయితే చాలా యూజువలీ సినిమా డైరెక్టర్స్కి చాలా ఏమైనా రెస్పెక్ట్ ఉంటుంది బట్ మీరు ఇంకా డిఫరెంట్ చాలా ఎందుకంటే ఇలాంటి మైల్ స్టోన్ ఇలాంటి ఎర్త్ షాటరింగ్ నంబర్స్ తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్ పుచ్చుక్ అంటే మాకు కూడా ఇష్టం మీరు ఫైవ్ టమాటాస్ దీనికి ఇస్తారు మ్యామ్ ఈ సినిమా ప్రోమో చూశాను దాంట్లో సైకిల్ వాడారు కదా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఓకే థ్యాంక్ యూ నైస్ మ్యామ్ నైస్ వెయిటింగ్ ఈ సీజన్ నేను చూస్తాను మా అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే షీజ్ హ్యూజ్ మీరు అడిగారు కదా ఈ సీరియల్ మేము ఎందుకు చూడాలని అదే కదా మీ క్వశ్చన్ డౌట్ అదే కదా కార్తీక దీపం ఫస్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి అత్త ఎలా ఉండాలి ఒక్కొక్క ఇంట్లో ఉన్న మనుషులు ఎలా ఉండాలని ఒక మెసేజ్ కార్తీక దీపం ఇచ్చాను మీకు అందరికీ అవునా కాదా అదే దాని దానికోసం చూడాలి మీరు షూర్ మ్యామ్ షూర్ మ్యామ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇప్పుడు అమృతం సీరియల్ ఉంది దే మేడ్ అ ఫీచర్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ నీ ఫీచర్ ఫిల్మ్ ఈ కార్తీక దీపం బేసిస్ మీద ఈ క్యారెక్టర్స్ మీద యాజ్ ఆఫ్ నో అయితే లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆన్సర్ థ్యాంక్ యూ సో వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ హలో డైరెక్టర్ గారు హాయ్ ఆయన బాబితా యాక్చువల్గా ఇప్పుడు కార్తీక్ గారు దీప గారు మోనిత గారు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సౌందర్య గారు కూడా అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా మరి ఈ సీరియల్లో కార్తీక్ గారికి మదర్గా కానీ ఇంకేదైనా క్యారెక్టర్లో చూడగలుగుతామా తనని అలాంటి చాలా రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి ఓకే అంతే థ్యాంక్ యూ హలో సో అక్క నమస్తే బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు సో బాగా ఉన్నాక సరే ఆఫ్టర్ ఈ సీరియల్ అయిపోయిన తర్వాత కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత సో బయటికి వెళ్ళినప్పుడు మీమ్స్ లో అయితే ఫుల్ వైరల్ అయింది సో మీకు ఇష్టమైన మీమేది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చినది ఇప్పుడు నాగ చైతన్య అది కొంచెం నవ్వే అది ఓకే సో కార్తిక్ గారు మీకు సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీకు ఇష్టమైన మేము ఇష్టమైనవి చాలా ఉన్నాయి కానీ అంటే గబుక్కుని చూడగానే కనెక్ట్ అయ్యేది అక్క నువ్వు బలి వచ్చేసావా అక్క సో బాగా కనెక్ట్ అయిపోయారు ఓకే హాయ్ హాయ్

హ్యాపీ చాలా బాగుంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నేను ఫస్ట్ టైం కదా తెలుగులో సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకుంటున్నారు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్గా వర్క్ చేసింది అక్కడ కూడా హ్యాపీ చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను నేను నా తెలుగు యాక్చువల్లీ తెలీదు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు ఇబ్బంది అనిపించిందా బాగా ఫస్ట్ అది డైరెక్టర్ గారి తమిళ్ తెలుసు అండి నాకు కూడా తమిళ్ తెలుసు సో ఫస్ట్ తమిళ్ హిందీ అలా మేనేజ్ చేసింది కొంచెం కొంచెం నేను నేర్చుకున్నాను ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా అండ్ ఇప్పుడు మొదటిసారి ఒక సీరియల్కి ఫ్యాన్స్తో ఇంట్రాక్షన్ జరగబోతుంది అండ్ చాలా క్రేజీ క్వశ్చన్స్ రాబోతున్నాయంటే నాకు అర్థమైపోయింది అండ్ దీనికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాము మేము అక్కడి నుంచి అందరి దగ్గర నుంచి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్ ఇప్పటి వరకు మేము మొత్తం సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఈ టైటిల్ సాంగ్కి డాన్స్ వేస్తుంటే చూసాము అండ్ ఇప్పుడు డాక్టర్ బాబు అండ్ వంటలక్క ఒక రెండు హుక్ స్టెప్స్ వేస్తే చూడాలని ఒకసారి మా వాళ్ళు ఆ సాంగ్ ప్లే చేస్తారు ప్లీజ్ టైటిల్ సాంగ్ ప్లే చేయరా అయిపోయాక్ ఓకే డన్ డన్ యా ప్లీజ్ కార్తిక్ గారు దీపా గారు హాయ్ అండి హాయ్ అసలు ఇది నవ వసంతం అంటేనే న్యూ అసలు నేను అసలు బాహుబలి వన్ బాహుబలి టూ అట్లా సినిమాలు చూశాను ఇప్పటివరకు కార్తీక దీపం టూ వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ సీరియల్ పార్ట్ టూ వస్తుందని మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే చాలామంది వన్ అయిపోగానే అడిగారు ఉంటుందా దీని సీజన్ టూ ఉంటుందా కొనసాగింపులాగా ఉంటుందా అని బట్ మేము అది దాని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము మేము ఇప్పటివరకు సినిమాలే చూశాం ఇప్పటివరకు అన్ని సినిమాలే చూశాం ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం టూ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంత గట్టిగా కోరుకున్న దాని ఇది వచ్చిందేమో మేబీ టూ త్రీ ఫోర్ ఫైవ్ రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ నమస్కారం అండి నా క్వశ్చన్ దీపా గారికి చెప్పండి మేడం మీకు ఈ ఆప్యాయత ఈ ప్రేమ ఈ అనురాగం చూస్తుంటే మీ మీకు ఎలా ఉంది ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి థ్యాంక్ యూ ఇంకొకటి మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే సరికి మార్కెట్లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి మా వచ్చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ యా ఇది ఇది దీప గారికి మీకు కార్తీకలో దీపాలు ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు కార్తీకలో దీపాలు దీప గారికి వచ్చిన మీ రెండు క్యారెక్టర్స్లో ఏ క్వాలిటీ ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు నా క్యారెక్టర్లో ఏ క్వాలిటీ నచ్చింది అని చెప్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది ఓకే సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నారు సో మోనిదా దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ సీజన్ వన్ లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా సౌర్య ఎక్కువ ఇష్టమా నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా ఇద్దరు నా కూడా ఇద్దరు కానీ కానీ సీజన్ వల్ల ఉండదు ఇద్దరు ఆడపిల్లలే ఇక్కడ డాడు మామూ ఓకే ఓకే ఓ చాలా ఆలోచించారు థ్యాంక్ యూ అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడికి యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ హలో అండి కార్తీక్ గారు దీపా గారు నా క్వశ్చన్ ఇద్దరికి ఇద్దరు చెప్పండి ఈ సీజన్ టు సీజన్ వెన్ కంటే ఎలా డిఫరెంట్గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని మీ మాటల్లో వినాలని ఉంది టైమింగ్ మార్చాం కదండి అది ఏడున్నర ఇది ఎనిమిది ఏడున్నరకే చాలా చూసారు కదా ఎనిమిదింటికి ఇంకా చూస్తారు అనుకుంటున్నారు అంటే ఎయిట్ మీకు కంఫర్ట్ గా లేదా కంఫర్ట్ గా ఉంది కంటెంట్ ఏమి ఉండబోతుంది ఇంకా చూడండి చూడండి లేదండి డెఫినెట్ చాలా బాగుంటుంది మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే తను చెప్పినట్టు ఆ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అందులో వచ్చే

నాకు చాలా చాలా ఇష్టం నేను ఒక రోజు చూడకపోయినా మా అమ్మగారు నన్ను కొట్టు మరీ చూపిస్తారు చూడు ఈరోజు ఇది వచ్చింది ఈరోజు వచ్చిందని నాది మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ నా వాయిస్ బాగోపోయినా మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను సార్ నేను ప్లీజ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారండి మీరిద్దరు మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ టెన్ ఆన్ టెన్ 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 థ్యాంక్ యూ సో నైస్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ చెప్పు ప్రోమో చూసాం మనం ప్రోమోలో చూస్తే మీకు పెళ్ళి అయినట్టు అనిపిస్తుంది అంటే ఎవరితో అయింది మనం అది ట్విస్ట్ చూడండి సీరియల్ చూడండి